Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నన్ను ఆర్థికంగా బలహీనుడిని చేసేందుకు అనుగుణంగా నీ చర్యలను రచించావు. న్యాయపరంగా నా కేసులను గందరగోళం చేయాలని భావించావు. అన్ని ఆస్తులు కూడా ఈ రోజుకి కోర్టు ఈడీ కేసుల్లో చిక్కుకుని ఉన్నాయి. వాస్తవానికి ఇవేవి కూడా నీకు పట్టవు. నువ్వు నీ ప్రతి అడుగు కూడా నా ప్రత్యర్థులకు సిబిఐ ఈడీకి లబ్ధి చేకూర్చేందుకే వేస్తున్నావు. నా కేసులను క్లిష్టతరం చేస్తున్నావు. సిబిఐ ఛార్జ్ షీట్లో నాన్న పేరు ఉండడానికి నేనే కారణమని నువ్వు నీ తప్పుడు ప్రకటనల ద్వారా చెబుతున్నావు. నా ప్రత్యర్థులతో చేతులు కలిపావు. అది నీ మనస్తత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. షేర్ల బదిలీ విషయంలో నువ్వు అనుసరించిన మోసపూరిత విధానాలు నన్ను ఎంతో వేదనకు గురిచేశాయి. ఇందులో అమ్మను కూడా లాగావు. షేర్ల బదిలీ విషయంలో నీతో పంచుకున్న న్యాయ సలహాలకు విరుద్ధంగా నువ్వు వ్యవహరించావు. నువ్వు లేవనెత్తిన అంశాలన్నీ కుటుంబ వనరులు వాడడంతో సహా అన్నీ నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. నేను నా కష్టార్జితంతో సంపాదించిన ఏ ఆస్తిలో కూడా భాగం కోరే హక్కు నీకు లేదు. నేను నీపై ఉన్న ప్రేమ ఆప్యాయతతో కొన్ని ప్రయోజనాలను ఇచ్చేందుకు ప్రయత్నించాను. గత 10 సంవత్సరాలుగా నేను నీకు 200 కోట్లకు పైగా ఇచ్చాను. ఇందుకు అదనంగా మరిన్ని ఆస్తులను కూడా ఇవ్వాలనుకున్నా. అయితే నీ అనైతిక చర్యలు నా మనసును గాయపరచడమే కాకుండా పరిస్థితులను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. నీ 25 ఏళ్ల వైవాహిక జీవితంలో నువ్వు కూడా కొన్ని వారసత్వ ఆస్తులను పొందావు. కొన్నింటిని సొంతంగా సంపాదించావు. కొన్ని కంపెనీల మీద రుణాలు తీసుకుని ఆస్తులు కూడబెట్టావు. వ్యాపారాలు చేశావు. వాటిపై ఎన్నడూ కూడా నేను ఎలాంటి హక్కును కోరలేదు. నీకు కూడా ఇదే వర్తిస్తుంది. నువ్వు నా కంపెనీల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. నా కంపెనీలో నడిచేందుకు ఎలాంటి సాయం చేయలేదు అని అన్నారు. రిస్క్ తీసుకునే విషయంలో గ్యారంటీర్గా సంతకం కూడా చేయలేదు. నా కంపెనీల రుణాలపై నువ్వేమీ బాధ్యత తీసుకోలేదు. నా కంపెనీల నష్టాలను నువ్వు పంచుకోలేదు. నువ్వెలాంటి కేసులను ఎదుర్కోలేదు. కంపెనీలపై తప్పుడు అభియోగాలపై నువ్వు జైలుకి వెళ్ళలేదు. మరి అలాంటప్పుడు నువ్వు నా ఆస్తులపై హక్కు ఎలా కోరతావు? అందుకే నువ్వు నీ లేఖలో చేసిన అన్ని నిరాధార ఆరోపణలను ప్రకటనలను ఖండిస్తున్నా. చట్టం పట్ల నీకు ఎలాంటి గౌరవం లేనందున MOU అమలు విషయంలో నా అభిమతాన్ని నేను ఉపసంహరించుకుంటున్నా. నా సమ్మతి ఉపసంహరణ తర్వాత కూడా ఆ MOU ఇంకా అమల్లో ఉందన్న నీ అసత్య ప్రకటనను ఖండిస్తున్నా. ఇకపై నేను నీ తదుపరి లేఖలకు ఏ విధంగానూ స్పందించను. నువ్వు పంపే లేఖలను కానీ అందులోని అంశాలను కానీ ఆమోదించినట్లు లేదా తిరస్కరించినట్లు భావించవద్దు. ప్రస్తుతం కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. అందువల్ల నేను ఇకపై ఏమీ మాట్లాడదలుచుకోలేదు అని లేఖను ముగించారు.